అనంతపురం జిల్లా ప్రాచీన సాహిత్యాన్ని గురించి తెలుసుకుందాం. అనంతపురం జిల్లా ప్రాచీన సాహిత్యాన్ని గురించి మాట్లాడుకోవడానికి ముందు ఈ తెలుగు జాతి యొక్క ప్రాచీనత, తెలుగు భాష యొక్క ప్రాచీనత, తెలుగు నేల యొక్క ప్రాచీనతను గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆదిమ మానవుడు పుట్టక మునుపు అనేక జీవరాశులు ఈ భూమి మీద వెలిసాయి. ఆ జీవరాశులు అన్నింటిలోనూ ఉత్కృష్టమైన జీవిగా మానవుణ్ణి మనం పరిగణిస్తూ ఉన్నాం. అనేక జీవరాశులకు భాష ఉంది. ఆ భాష ఒక జీవి నుండి ఇంకొక జీవికి ఒక సైగలో, చేష్టలో, స్పందన ప్రతిస్పందనలో ఏదో విధంగా ఒక జీవి ఎదుటి జీవికి తన హావభావాలను తెలియచేస్తూ ఉంది. శబ్దాల ద్వారానైతేనేం, సైగల ద్వారానైతేనేం, చేష్టల ద్వారానైతేనేం ఆ జీవులన్నీ కూడా ఈ భాషను ప్రసారం చేసుకుంటున్నాయి. ఆ విధంగానే మానవ జాతి కూడా కొన్ని శబ్దాల ద్వారా, కొన్ని ధ్వనుల ద్వారా, చేష్టల ద్వారా ఆదిలో జీవులతో కలిసి ఉన్నప్పుడు సకల జీవులలో ఒకటిగా ఈ మానవ జీవి కూడా ఆ విధమైనటువంటి చర్యల ద్వారా మాత్రమే తన భాషను ప్రసారం చేయగలిగింది. కానీ ఏ జీవికి లేనంతటి ఉత్కృష్టమైనటువంటి భాష మానవ భాషగా తయారయ్యింది. జీవులు కేవలం కొన్ని శబ్దాలను మాత్రమే చేయగలుగుతాయి. వాటికి ఆవేశం కలిగినప్పుడు కానీ, ఆనందం కలిగినప్పుడు కానీ, ఏదైనా చర్యకు ప్రతిచర్యగా కానీ అవి శబ్దాలను చేస్తాయి, భావ ప్రసారాన్ని పంపిస్తాయి. కానీ మానవ జీవి శబ్దాలను, శబ్దాల ద్వారా పదాలను, పదాల ద్వారా వాక్యాలను తయారు చేసి అనేక విధమైనటువంటి తన భాషను, అనేక భాషలను మానవ జాతి ప్రసారం చేసుకోగలిగింది. ఈ విధంగా ఉన్నతమైనటువంటి భాషగా ప్రసిద్ధి చెందడానికి కారణం ఈ మానవుని యొక్క ముఖయంత్రం. మానవ ముఖయంత్రం అన్నటువంటిది ఏ జీవికి లేనట్లుగా ప్రత్యేకంగా తయారు చేయబడింది. భగవత్ సంకల్పమనండి, మానవ ఈ జీవి పరిణామ క్రమమనండి ఏదైతేనేం అంత కుక్క, నక్క, ఆవు, ఎద్దులాగా ముందుగా రావడం కానీ కుక్క, కోడి మొదలైనటువంటి వాటిలాగా పొడుచుకొని రావడం కానీ, కప్పలు మొదలైన వంటి వాటిలాగా వెడల్పుగా ఉండడం కానీ, చేపలు మొదలైన వంటి వాటిలాగా ఇలా కిందికి పైకి ఉండడం కానీ కాకుండా మానవుని యొక్క ముఖయంత్రం ఈ విధంగా ముందుకు కానీ, వెనక్కు కానీ, వెడల్పుగా కానీ, పైకి కానీ కాకుండా ఒక అత్యద్భుతమైనటువంటి నిర్మాణ క్రమంలో ఏర్పాటు కాబడింది. ఆ ఏర్పాటు వల్ల మాత్రమే మానవుడికి భాష వచ్చింది. మానవుడి ముఖయంత్రంలో ఉన్నటువంటి నాలుక అతి పొడుగ్గా కానీ, అతి పొట్టిగా కానీ, వెడల్పుగా కానీ, మందంగా కానీ కాకుండా లోపల దవడలకు కానీ, ఆ పై భాగానికి కానీ సులభంగా తిరుగుతూ తను రకరకాలైనటువంటి శబ్దాలను ఉత్పత్తి చేయగలిగిన స్థితిలో అనుకూలంగా ఉంది. ఈ అనుకూల పరిస్థితుల వల్ల మాత్రమే ఒక్క మానవ జాతికి మాత్రమే భాష వచ్చింది. ఇతర ఏ జాతులకు భాష రాలేదు. ఈ మానవుని యొక్క గొప్పతనం ఈ భాష దగ్గరే ప్రారంభమైంది. ఇట్లాంటి అనేక వేల భాషలు ప్రపంచంలో ఉంటే ఆ భాషల్లో ప్రపంచంలోనే ఉన్నతమైనదిగా, గొప్పదిగా, అనేక భాషల్లో పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి మన తెలుగు భాష గొప్పతనాన్ని గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం.